ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం నత్తరామేశ్వరంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తితో అనేక గేయాలను రచించి ఆలపించిన వాగ్వేయకారుడు అన్నమయ్య 111వ అడుగుల పంచలోహ విగ్రహం తయారీలో ఏకే ఆర్ట్స్ నత్తరామేశ్వరం శిల్పులకు అరుదైన అవకాశం దక్కిందే. శిల్పకళా నైపుణ్యం ఖ్యాతి ఇప్పుడు ఖండాంతరాలను దాటుతోందని చెప్పడానికి సందేహమే లేదు. యునైటెడ్ అమెరికా స్టేట్లోని టెన్నెసీ రాష్ట్రంలోని మిమిబీస్ ప్రాంతంలో ఇండియన్ కల్చర్ సెంటర్ అండ్ టెంపుల్ ఆధ్వర్యంలో అన్నమయ్య భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అమెరికాలో లిబర్టీ విగ్రహం తర్వాత సమాన ఎత్తు కలిగిన మరో విగ్రహం వాగ్వేయకారుడు అన్నమాచార్యుల విగ్రహమే. ఈ విగ్రహం తయారు చేసే బాధ్యతలు ఏకే ఆర్ట్స్ పెనుగొండ కరుణాకర్ వడియార్కు అమెరికా ప్రవాసాంధ్రులు అప్పగించారు. తొలుత శిల్పకళా నైపుణ్యంతో మట్టితో విగ్రహాన్ని క్లూ మోడల్ను తయారు చేసుకుని ఆ విగ్రహాన్ని కంప్యూటర్ ఆధునీకరణలో స్కానింగ్ చేసి రోబో టెక్నాలజీలోనికి అనుసంధానం చేసి 5 అడుగుల ఎత్తులో చేసిన విగ్రహాన్ని సెంటీమీటర్లలోకి తీసుకొని దానిని ఫుల్గా చేసి అడుగుల్లోకి మారుస్తారు. దీన్ని రోబో టెక్నాలజీ ద్వారా హెచ్చింగ్ మిషన్కు అనుసంధానం చేస్తారు. టెక్నాలజీలో విడిభాగాలుగా పంచలోహాలతో తయారు చేసి కార్గో ద్వారా తయారు చేసిన విగ్రహం అమెరికాలో నెలకొల్పేందుకు అన్నమయ్య విగ్రహం సిద్ధమవుతుందని శిల్పి పెనుగొండ కరుణాకర్ వడియార్ తెలిపారు. మన దగ్గర ఎంత